హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లైక్ జపాన్ మార్కెట్స్ అండ్ చైనీస్ మార్కెట్స్ ఇవాళ హాలిడే ఉన్న నేపథ్యం, అండ్ మనకు నిన్న కూడా సెలవు ఉంది. సో మొన్నటి నిఫ్టీ క్లోజింగ్ చూసుకుని ఈరోజు ఎస్జీఎక్స్ నిఫ్టీ ఓపెనింగ్ ప్రకారం చూసుకుంటే మేబీ ఇవాళ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెష్ క్యూస్ కోసం మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎదురు చూస్తున్నాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్యూస్ అయిపోయాయి అండ్ హాలిడే సీజన్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు, కొద్దిగా యాక్టివిటీ మరింతగా ఊపందుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఫ్రెష్ క్యూస్ మనకి మంత్ ఎండింగ్ కోసం వచ్చే రిజల్ట్స్ కోసం మార్కెట్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. సో మేజర్ ట్రిగ్గర్ అదే కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ అప్పటి వరకు మనకు కొద్దిగా యుఎస్ చైనా ఇంపాక్ట్ అలాగే క్రూడ్ ఇంపాక్ట్ లాంటివి కొద్ది గొప్ప ప్రభావితం చూసే అవకాశం ఉంది. కానీ బట్ మేజర్ ఒక ఫోకస్ షిఫ్ట్ ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావాలంటే మనకి మేజర్ న్యూస్ లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ ఒకటే మార్కెట్స్ని దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. నిన్న యుఎస్ మార్కెట్స్ నుంచి ఒక న్యూస్ మనం చూస్తున్నాం, జెరోమ్ పవెల్ మేబీ ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్ల పెంపు కానీ తగ్గింపు కానీ అంత ఆవేశపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం. మేబీ ఒక ఫ్లాట్ ఆర్ స్టడీ ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్నే కొనసాగించే అవకాశం ఇంకా అవసరం అనుకుంటే ఈ ఏడాది ఆఖరికి వడ్డీ రేట్లు తగ్గించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్న ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం. దాంతో నిన్న డౌ జోన్స్లో ఒక వీక్నెస్ మనకి కనిపించింది. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూసే ముందు సెబీ కోలొకేషన్ కేసు ఏదైతే దాదాపు 1,000 కోట్ల రూపాయల జరిమానా సెబీ విధించింది ఎన్ఎస్సికి, అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఈ న్యూస్ వచ్చింది 687 కోట్ల రూపాయలు ప్లస్ దానికి సంబంధించిన వడ్డీ చెల్లించాలని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రేడింగ్కి ఎలాంటి ఇంపాక్ట్ లేదని చెప్పి ఎన్ఎస్సి స్పష్టం చేసింది. సో ట్రేడింగ్ యథావిధిగా కొనసాగుతుంది ఎన్ఎస్సి కేసు విషయంలో. అండ్ ఇవాళ 39 కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వాటిలో బంధన్ బ్యాంక్ ఒకటి, డాబర్, ఎల్ఎన్టీ ఇన్ఫో, ఎంఆర్ఎఫ్, రెడికో, కైతాన్, టాటా పవర్ లాంటి మేజర్ కంపెనీస్ ఉన్నాయి. వీటితో నిన్న కొన్ని మనకి వెహికల్ నెంబర్స్ రావడం చూస్తున్నాం. వెహికల్ సేల్స్ నెంబర్ మారుతి 7 సంవత్సరాల కనిష్ట స్థాయికి వెహికల్ సేల్స్ నెంబర్ దిగిరవడం చూస్తున్నాము. అండ్ దానికి తోడు ఇయర్ ఫుల్ ప్రొజెక్షన్ 5-8% మాత్రమే గ్రోత్ ఉంటుందని చెప్పి మారుతి చెప్పింది. మేబీ మారుతి ఇక నుంచి మరింతగా వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఐషర్ మోటార్ సేల్స్ కూడా 17% మేర తగ్గింది, అలాగే ఎస్కార్ట్స్ సేల్స్ కూడా 15% వరకు తగ్గడం చూస్తున్నాం. సో మొత్తానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొద్దిగా వేగం తగ్గి మెల్లగా స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కాస్త నెగిటివ్ సీజన్లోకి ఆ నెగిటివ్ రెజ్యూమ్లో కూడా ఆటోమొబైల్ నెంబర్స్ రావడాన్ని బట్టి చూస్తే కొద్దిగా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తుంది. అండ్ సిమెంట్స్ ప్యాక్లో ఏసీసీ కానీ, గ్రాసిమ్ కానీ, అల్ట్రాటెక్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసాయి. అంబుజా సిమెంట్స్ కూడా నిన్న మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్లో 57% జంప్, పెద్దగా రెవెన్యూలో మార్పు లేదు కానీ నెట్ ప్రాఫిట్ మాత్రం 57% దాకా వచ్చింది. ఇండియన్ హోటల్స్ నెట్ ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 54% దాకా జంప్ మనం రావడం చూస్తున్నాము. సో స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఇక్కడ నుంచి ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టాక్, ఇది కూడా దాదాపు 332 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్, అలాగే 500 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ని వాళ్ళు రీపే చేశారు, రీపేమెంట్ ఆబ్లిగేషన్ వాళ్ళు మెట్ చేశారు. సో మేబీ డిహెచ్ఎఫ్ఎల్కి కాస్త పాజిటివ్ ఉండొచ్చేమో. ఇది ఇప్పుడు దాకా ఉన్న స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో మేజర్ ట్రిగ్గర్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. మనకి 23 వరకు అలాంటి ట్రిగ్గర్స్ దేశీయంగా లేవు. ఇంటర్నేషనల్గా కొద్దిగా యుఎస్ చైనా ఎఫెక్ట్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, రూపీ వీక్ అవ్వడం కానీ, ఆ డాలర్ స్ట్రెంత్ అవ్వడం కానీ అలాంటి ఇంపాక్ట్ ఉన్నాయి. ఎలాంటి సలహా ఇస్తారు ఈ టైంలో మీరు ఇన్వెస్టర్స్కి? యా, క్రూడ్ వీక్నెస్ అనేది మనకి డెఫినెట్లీ పాజిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనకి రీసెంట్ హైస్ అరౌండ్ 74-75 దగ్గర నుంచి ఆల్మోస్ట్ అబౌట్ యూనో 71-72 మధ్యలోకి వచ్చింది. ఇక్కడ నుంచి స్వల్పంగా వీక్ అయితే బికాస్ వెనిజువేలా ప్రాబ్లం అంత మేజర్ ఇష్యూ కాదని చెప్పి వచ్చాయి. సో ఇరాన్ శాంక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇఫ్ ఇట్ కరెక్ట్స్ డౌన్ టు అబౌట్ 65-70 జోన్, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఎ పాజిటివ్ వన్. 23rd May ఐ థింక్ ఇట్స్ అగైన్ గోయింగ్ టు బి జస్ట్ ఏ మైండ్ సెట్ అండి. ఐ డోంట్ థింక్ మార్కెట్స్ 23rd May తర్వాత ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మళ్ళీ మంచి మెజారిటీతో వచ్చిన మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రియల్లీ బ్లాస్ట్ ఆఫ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి అంతగా మనం అనుకున్న అంత అనుకూలంగా ఎలక్షన్ రిజల్ట్స్ రాకపోయినా కానీ మార్కెట్కి ఐ డోంట్ థింక్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు మేజర్లీ రియాక్ట్, ఎందుకంటే మార్కెట్ అల్టిమేట్లీ ఆర్ ఈవెన్చువలీ ఓన్లీ ఫండమెంటల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో కార్పొరేట్ రిజల్ట్స్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలో మేబీ బ్యాంక్స్ ఒకటి, అండ్ ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ సమ్ ఆఫ్ ద కార్పొరేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, యూనో దట్ స్ట్రాంగ్ నేమ్స్ తప్పించి ఐ డోంట్ థింక్ మేజర్ అంతగా రిజల్ట్స్లో గ్రేట్ పాజిటివ్నెస్ కనిపించలేదు. బట్ ఒకటే ఊరట ఏంటంటే మనకి డెఫినెట్లీ పోస్ట్ ఎలక్షన్ యూనో
కొద్దిగా యూనో ఎకానమీలో ఫాస్ట్ ట్రాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఏప్రిల్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ మంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ అని వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి, ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 1,15,000 crores అని చెప్పేసి. ఇన్ కేస్ అటువంటిది ఏదైనా మెటీరియలైజ్ అదే రన్ రేట్ కనుక కంటిన్యూ అయితే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ ఎకానమీ ఇస్ ఆన్ ద రికవరీ పాత్. ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ బేస్ ఎక్కువైతే స్పెండింగ్ అనేది తప్పకుండా ఎక్కువ అవుతుంది. ఆల్ ఇన్ ఆల్ నా ఒపీనియన్లో మాత్రం రాబోయే ఏనో ఇట్స్ జస్ట్ అబౌట్ 3 more weeks అండి. సో వన్ షుడ్ బి ఎ బిట్ పేషెంట్. వాలటాలిటీ అనేది తప్పకుండా ఉంటుంది. ఐదర్ ఇట్ కుడ్ బి ఎ డొమెస్టిక్ రీజన్ ఆర్ ఇంటర్నేషనల్ రీజన్. సో వాలటాలిటీకి గురి అవుతుంది మార్కెట్. పెన్నీ స్టాక్స్ అండ్ అబ్సల్యూట్లీ డౌన్ ట్రాడన్ స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎక్కడైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైనా కరెక్షన్ వస్తే మాత్రం 1 or 2 price points కొనుక్కోవడానికి రెడీ ఉండండి. ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఓవర్ ద నెక్స్ట్ 3 weeks. పోస్ట్ ఎలక్షన్ కూడా కొద్దిగా మెజారిటీ ఆఫ్ ద మనీ పోస్ట్ ఎలక్షన్ బయింగ్కి మనం రెడీగా ఉంటే ఎక్కడ కరెక్షన్ వచ్చినా అక్కడ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. ఎన్ని వ్యూ అని ఆటోమొబైల్ ప్యాక్, ఎందుకంటే మారుతి నెంబర్స్ చూస్తున్నాము, 10,000 రూపాయల నుంచి మెల్లమెల్లగా తగ్గిపోతే బిలో 7,000 రూపీస్కి వచ్చేసింది. సో 7 ఇయర్స్ లోకి వెహికల్ సేల్స్ నెంబర్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళ గ్రోత్ ప్రొజెక్షన్ కూడా చాలా వీక్గా ఉంది. సో ఎలా ఉండబోతుంది, ఏమైనా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ మేబీ అట్లీస్ట్ 7,000-8,000 కనుక తీసుకున్నట్టయితే? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మేజర్ కరెక్షన్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 30% కరెక్షన్ ఈజ్ ఎ బిగ్ కరెక్షన్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్, మారుతి ఎస్పెషల్లీ విచ్ ఇస్ ద లీడర్. ఈ ఆటోమొబైల్ ప్యాక్ అంతా క్షీణించడానికి ఒకటి ఓన్లీ ఒక్క కారణం అనే చెప్పలేమండి మనం. అంటే ఇది లాస్ట్ 1 ఇయర్గా మనం చూస్తున్నాం, మంత్ ఆన్ మంత్ 2 wheelers కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, కమర్షియల్ ట్రక్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ ఓవర్ టు BS6. దట్స్ నెంబర్ వన్. అదొక మేజర్ రీజన్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సైక్లికాలిటీ ఆర్ యూనో NBFCs నుంచి మనకి ఫండింగ్ రావట్లేదు కాబట్టి వెహికల్ ఆర్ ఆఫ్ టేక్ లేదు, ఇవన్నీ ఐ డోంట్ థింక్ దే ఆర్ ద మేజర్ రీజన్స్. సో నెక్స్ట్ ఇయర్ ఇట్స్ ఎ మేజర్ ట్రాన్సిషన్, అంత ఈజీ కాదు మనం యూనో BS4 నుంచి 6కి వెళ్ళడం అనేది. సో దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ వేరే ఇతరత్ర వేరే కారణాలు, రీసెంట్లీ క్రూడ్ బాగా పెరిగింది అండ్ సెకండ్లీ ఫైనాన్స్ పరంగా చాలా NBFCs అండ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు లెండ్ మనీ ఫర్ ఐదర్ కమర్షియల్ వెహికల్స్ ఆర్ ప్యాసింజర్ వెహికల్స్ ఆర్ 2 wheelers. సో ఇవన్నీ రకరకాల కారణాల మూలాన మనకి అంతగా ఆటోమొబైల్ సేల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ నెంబర్స్ అండి. ఇక్కడ నుంచి మేజర్గా క్షీణిస్తే అనుకున్నాను, దేర్ క్యాన్ బి ఏ 5% కరెక్షన్ ఆల్వేస్, బట్ వీ కెన్ నెవర్ క్యాచ్ ఎనీ స్టాక్ వెరీ లో. సో ఒకవేళ ఏదన్నా మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తే మళ్ళీ ఎట్ మూవింగ్ ఎక్విప్మెంట్, కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా రివైవల్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. బికాస్ నార్మల్ మాన్సూన్ ఈ ఇయర్ ఉంటుందని మనకి ఆల్రెడీ ఒక ప్రెడిక్షన్ ఉంది. సో వీ షుడ్ నెవర్ టేక్ ఎ ఛాన్స్ అండి. ఆటోమొబైల్ మంచి స్టాక్స్ వీ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ క్యాన్ బి నెక్స్ట్ 3 to 4 months 2-3 price points కొనుక్కోవచ్చు. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఉన్నాయి? మొన్న మనం చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున బ్యాంక్ నిఫ్టీ వీకెంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా సెల్లింగ్ ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఆర్ ఎల్స్ ఎనీ అదర్ స్టాక్స్ టు ట్రేడ్? ఒకటండి, అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ ఒక 100 పాయింట్స్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్లో రికవరీ చూసాము. అయితే బ్యాంక్స్ అంత పెద్దగా రికవరీ అనేది లేదు. కొన్ని స్టాక్స్ మాత్రమే లైక్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్, తర్వాత కొంతమేర మనకి బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వెయిటేజ్ ఉంది. ఇది మార్కెట్ని పైకి రావడానికి మనకి కారణం. అయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ కన్సాలిడేషన్లోనే ఉండొచ్చు ఎలక్షన్స్ రిజల్ట్ వరకు. అయితే మెజారిటీ స్టాక్స్లో లాస్ట్ కొన్ని రోజులుగా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాము. కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్ ఉండమంటాను. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కువగా సెల్ అండ్ ర్యాలీస్కే వచ్చాయి. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 11,748 ఆ లెవెల్లో నిఫ్టీ ప్రస్తుతానికి ఉంది. ఈ 748 అండ్ 750-760 లెవెల్స్ దాటితేనే నిఫ్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే కొన్ని కొన్ని సెక్టర్ల పరంగా లైక్ ఆటోమొబైల్ ఒకటి మనకి చాలా వీక్ అయిపోయింది. ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్లో 1-2 banks మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి టైంలో నిఫ్టీ మరింత ముందుకు వెళ్తుంది అయితే అనుకోను. ఏదైనా మేజర్ ర్యాలీ ఉంటే కూడా అది కూడా ఎలక్షన్స్ తర్వాతే మనకి పెద్ద ర్యాలీ మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ లోపల ఇన్వెస్టర్స్ ఒక లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ అంటే 2 వారాల్లో వచ్చే కరెక్షన్స్లో మంచి స్టాక్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా ప్రయత్నించేమని కొనుక్కోమని చెప్తాను. అయితే ఈరోజు ఇంట్రాడే పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. 29,950 to 30,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్సు సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ఆప్షన్స్ పరంగా లాస్ట్ డే బ్యాంక్స్లో బ్యాంక్ నిఫ్టీకి
నేను అనుకోవడం హయ్యర్ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ పెద్దగా సస్టైన్ కాలేకపోతుంది. పిఎస్యు మిడ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ కెనరా బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఇంతకుముందు అనుకున్నట్టుగా రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఈరోజు కొంచెం నిఫ్టీ మనకి గ్యాప్ డౌన్ రావచ్చు. ఒక 30 to 40 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు 11,720 ఆ లెవెల్ బ్రేక్ అయితే మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్లో కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫార్మా స్టాక్స్నే కొనుక్కోమని చెప్తాను ట్రేడర్స్. మరీ ముఖ్యంగా లైక్ సిప్లా ఒకటి కొను బయింగ్ 560 పైన సస్టైన్ కాగలిగితే దాన్ని బయింగ్ వెళ్ళమంటాను. 556 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 570 నుంచి 572 ఇంటర్డేలో కూడా రావచ్చు. కాబట్టి సిప్లాని బై చేయమంటాను. అదేవిధంగా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా వెళ్ళాలి అంటే డాక్టర్ రెడ్డిస్ వెళ్ళొచ్చు. ఈవెన్ ఇన్ఫోసిస్ని కూడా ఎవరి డిప్లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళమంటాను. మరోవైపు మనకి ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ దాదాపు అన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయి. లైక్ మారుతి కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, వీటిలో సెల్లింగ్ తీసుకోమంటాను. పొజిషనల్ ట్రేడింగ్ పరంగా టాటా మోటార్స్ని 220 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దాన్ని సెల్ చేయమంటాను. 222 స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఓవరాల్గా ఈ స్టాక్ 200 and 196 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఈరోజు ఇంట్రాడేకి ఐషర్ మోటార్స్ని ఎవరి ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. ట్రేడ్ రికమెండేషన్స్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ లింగారావు, హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ నేను ఒక తిరుమల కెమికల్స్ తర్వాత ఎస్ బ్యాంక్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, తిరుమల కెమికల్స్ వచ్చేటప్పటికి 135 లో ఉన్నాయి సార్. తర్వాత ఎస్ బ్యాంక్ వచ్చేటప్పటికి 242 సంథింగ్ లో ఉన్నాయి. ఓకే, తీసుకున్నారా ఈ టూ స్టాక్స్? లేదండి, రావచ్చు చెప్పడం కష్టం. మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నట్టయితే బట్ ఎస్ బ్యాంక్ అండ్ తిరుమల కెమికల్స్. చూడండి, ఎస్ బ్యాంక్ ఎక్కడ వరకు రావచ్చు అంటే ఆల్రెడీ మనం ఎస్ బ్యాంక్ చూసామండి. రిజల్ట్ తర్వాత వన్ సైడెడ్ సెల్లింగ్ చూసాము. ఒకే రోజు 27% దాకా మనకి కరెక్ట్ కావడం చూసాము. లాస్ట్ టైము 145 నుంచి 155 లెవెల్కి వచ్చి అక్కడ మా స్టాక్ బౌన్స్ అయిందనమాట. ఫస్ట్ ఒక ఇనిషియల్గా 2-3 రోజులు ఈరోజు కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఈ లెవెల్గా కట్ అయితే మరింత వీక్ కావచ్చు. బట్ 240 అంటున్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్గా అయితే ఎస్ బ్యాంక్ని హోల్డ్ చేయండి. ఇంకా కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఇంకో క్వార్టర్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి ఎస్ బ్యాంక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తిరుమల కెమికల్స్ మాత్రం చాలా వీక్ ఉందండి. ఇది రీసెంట్గా ఇది కానీ చూసుకుంటే చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి ఏమాత్రం రికవరీ లేకుండా కరెక్ట్ అవుతూ వచ్చింది. దీంట్లో మాత్రం మీరు యావరేజ్ చేయకండి. ఇప్పుడున్న పొజిషన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను అనుకోవడం లాస్ట్ ఫ్యూ డేస్ కూడా కొత్త డౌన్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో స్టార్ట్ అయింది. ఫండమెంటల్ పరంగా ఓకేనండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ స్టాక్ ఒక టైంలో బాగా పెరిగిన స్టాక్ ఇది కూడా. ప్రస్తుతానికి అయితే ఇది నేను అనుకోవడం ఈవెన్ 80 లెవెల్స్ కూడా బ్రేక్ కావచ్చు. ఇదంతా కూడా నెక్స్ట్ 1 మంత్లో జరగవచ్చు. రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోండి. ఓవరాల్గా లాంగ్ రన్కి దీన్ని కూడా మీరు హోల్డ్ చేయండి. ఓకే అక్క, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మరొక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, వెంకటరమణ. అడగండి వెంకటరమణ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, ఐఎస్ఓ ఎక్కున్నాను సార్. మేము ఒక 2 దాకా 50 దాకా ఉన్నాము లాంగ్ టర్మ్ లో. పనికి వస్తే చాలా డౌన్ అయింది. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి సార్. అనంతపూర్ సార్, మాది ఐఎఫ్సీఏ షేర్ కొన్నాం సార్. మేము ఐఎఫ్సీ. ఓకే, ఏ ప్రైస్ కొన్నారు సార్? 49.50 కొన్నాం మేము. దాంట్లో అయింది అది చాలా డౌన్ అవుతుంది. నమ్ముకోవడం ఎలా? ఇంకా అంతే నా దేవన షేర్ దానికి చెప్పండి సార్. యా, మార్కెట్ ఓపెన్ అవ్వగానే డెఫినెట్లీ అమ్మండి. ఐఎఫ్సీఏ లాస్ట్ 20-25 ఏళ్ళుగా 1 రూపాయి షేర్ హోల్డర్కి ఎప్పుడు ఇవ్వలేదండి. ఇట్స్ కంప్లీట్లీ ఎ స్పెక్యులేటివ్ షేర్. యాక్చువల్లీ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది స్టేక్స్ అవి ఉంటాయి. క్వాజీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ప్రమోటెడ్ కంపెనీ బై డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. కానీ డెఫినెట్లీ అది 1 రూపాయి కూడా షేర్ హోల్డర్కి గత 20-25 ఏళ్ళుగా రిటర్న్ ఇవ్వలేదు. కాబట్టి మీ రేట్ అయితే డెఫినెట్లీ రాదండి. మీరు తప్పకుండా అమ్మేసి అందులోంచి బయటపడ్డవేమండి. నాగేశ్వరరావు మరొక కాల్ ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర జేకే పేపర్ ఉందండి, అశోక్ లేలండ్ ఉన్నాయి సార్. ఓకే, బాగా లాస్ట్ లో ఉన్నాం, హోల్డ్ చేయించండి లేకపోతే కరెక్షన్ ఇంకా తగ్గిపోతాయా? సెల్ చేస్తా ఉంచుకోవచ్చండి. ఎంత లాస్ట్ లో ఉన్నారు జేకే పేపర్, అశోక్ లేలండ్? జేకే పేపర్ 160 ఉన్నాయి సార్. ఓకే, అశోక్ లేలండ్ 99 లో ఉన్నాయి సార్. ఓకే,
అంటే మీరు పెద్ద లాస్ అయితే లేరండి, అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ కానీ చూసుకుంటే మనకి అందరూ కూడా ఏంటంటే చాలా వరకు లాస్లోనే ఇప్పుడు పోర్ట్ఫోలియోస్ లాస్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఒక నిఫ్టీ ఒకటి స్ట్రాంగ్ ఉంది కానీ స్టాక్స్ పరంగా పెద్దగా స్ట్రాంగ్ లేవండి. మీరు అశోక్ లేలాండ్ 99లో కొన్నా అన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి 86.5లో ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్గా ఉండొచ్చండి, రీసెంట్గా 90 లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది, అది కూడా బ్రేక్ అయింది కాబట్టి ఓవరాల్గా ఆటో ప్యాక్ అంతా కూడా వీక్గా ఉంది. అట్లానే మీరు ప్యానిక్ కావకండి, అంటే మీరు ప్యానిక్ అంటే మీరు ఇక్కడ నుంచి ఇంకా బాగా పడిపోయి ఇంకా మీ రేట్ రాదు అన్న అటువంటిది అయితే వద్దు. లాంగ్ టర్మ్కి అశోక్ లైలాండ్ని హోల్డ్ చేయండి. తర్వాత ఈ నెక్స్ట్ 1 మంత్లో అంటే నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో మనకి కరెక్షన్స్ రావచ్చు. ఆ కరెక్షన్స్లో మీరు ఇంకా ఫర్దర్గా ఒక లాంగ్ అంటే ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు ఇంకా మీరు యాడ్ కూడా చేసుకోండి. ఇక జేకే పేపర్ విషయానికి వస్తే ఇది కూడా మీరు కొన్న రేటు నుంచి కొంచెమే తగ్గిందండి, దీన్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్ పేపర్ ఇండస్ట్రీ పరంగా లాంగ్ రన్లో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మిగతా పేపర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుని అంత గొప్ప కంపెనీ అయితే అంటే ఫండమెంటల్స్ అంత గొప్ప కలవు, బట్ హోల్డ్ చేయొచ్చండి. ఇది కూడా మీరు రేటు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు యాడ్ కూడా చేసుకోవకండి, ఈ స్టాక్ అయితే యాడ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. లాంగ్ రన్కి 2 కూడా హోల్డ్ చేయమని చెప్తాను. సూర్య నాగిరెడ్డి మరో కాల్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్లస్ లక్ష్మీ మిషన్ ఏది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్? అంటే 2 డిఫరెంట్ సెక్టార్స్ వి, బట్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? మోర్ దాన్ 2 ఇయర్స్. ఏబి క్యాపిటల్, ఎల్ఎండబ్ల్యూ. యా, మీరు అన్నట్టు ఇట్స్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ టు కంపేర్. అబ్సల్యూట్లీ ఇన్కంపేరబుల్ స్టాక్స్ అండి. లక్ష్మీ మిషన్ వర్క్స్ ఈజ్ నెంబర్ 1 కంపెనీ అండ్ లీడర్ ఇన్ టెక్స్టైల్ మెషినరీ, అండ్ వాళ్ళది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, అండ్ ఈ రీజియన్లో అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. వాళ్ళ మెషినరీ, టెక్స్టైల్ మెషినరీ ఈజ్ టాప్ ఆఫ్ ది వరల్డ్. సో నా ఉద్దేశంలో ఈ రెండిట్లో ఏదైనా చాయిస్ ఉందంటే లక్ష్మీ మిషనరీ లాంటి కంపెనీస్ మనకి ఇండియాలో పెద్ద చాయిస్ లేదండి. సో యూ కెన్ డెఫినెట్లీ బై లక్ష్మీ. ఆదిత్య బిర్లా లాంటివి ఇంకేమైనా లిస్టెడ్ ఉన్నాయా? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, హోల్డింగ్ కంపెనీస్ ఇన్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ. సో ఇందులో పెద్ద చాయిస్ లేదు కాబట్టి ఐ వుడ్ గో విత్ లక్ష్మీ మిషన్ వర్క్స్. తెనాలి నుంచి జయలక్ష్మి మరో కాల్. హలో, అడగండి జయలక్ష్మి గారు. బజాజ్ ఫిన్సర్వ్ ఒక్క రోజు పడ్డం అనేది మామూలేనండి, సాధారణమే. ఎందుకంటే ఇది మీకు చూస్తే స్టాక్ కానీ పెద్దగా అసలు కరెక్షన్ లేకుండా పెరుగుతూ వచ్చిన స్టాక్ అండి. ఇంకోటి కూడా చూసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అయినాయి, అంటే బాగా పడ్డాయి అన్నమాట. దానిలో భాగంగా ఈ స్టాక్ కూడా కొంచెం పడింది. అయితే మిగతా ఎన్బిఎఫ్సి స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా స్ట్రాంగ్గానే ఉందండి. అట్లని మీరు 4,000లో కొన్నారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఎప్పుడు కూడా ఏ స్టాక్ కంటిన్యూగా పెరగకపోవచ్చు అండి. ఇదేంటంటే ఒక 2-3 ఏళ్ళు డ్రీమ్ రన్ అనేది ఈ స్టాక్లో మనం చూసాము కాబట్టి మీరు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మీకు ఒక అవకాశాలు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి, వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ఓవరాల్గా 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉన్నా కూడా, ఎందుకంటే ఈ స్టాక్ బాగా పెరిగిన దృష్టి అని అనుకోవడము, ఒక్కసారి మీరు ప్రాఫిట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కరెక్షన్స్లో రీఎంటర్ కాండి. వరంగల్ నుంచి రాధాకృష్ణ మరొక. హలో సార్. అడగండి సార్. సార్ దీపక్ ఫర్లేరు వేదాంత గురించి ఒకసారి చెప్పారా సార్? దీపక్ ఫర్లేరు 310 ఉన్నాయి, వేదాంత ఒక 500 ఉన్నాయి, అది హోల్డ్ చేయొచ్చా? లేకపోతే వేదాంత వచ్చేసి 195 తీసుకున్నాను సార్, దీపక్ ఫర్లేరు వచ్చేసి 185 తీసుకున్నాను. ఓకే, దీపక్ ఫర్ట్ అండ్ వేదాంత. దీపక్ ఫర్టిలైజర్ కరెంట్లీ ఉంచడం అది బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. అది కూడా మాసివ్ కరెక్షన్ అయ్యి ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గా ఉంది, అండ్ రాబోయేది కొద్దిగా మాన్సూన్ సీజన్ కాబట్టి జనరల్లీ వీళ్ళకి ఫర్టిలైజర్ అండ్ కొద్దిగా కెమికల్స్ డివిజన్ ఉంది, స్లైట్లీ రియల్ ఎస్టేట్ కూడా ఉంది దీపక్ ఫర్టిలైజర్కి. సో ఐ థింక్ యూ షుడ్ రిటైన్ ద స్టాక్ కరెంట్లీ. వేదాంత ఈజ్ ఎ ట్రేడబుల్ షేర్ అండి, ఇట్స్ నాట్ ఏ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ షేర్ అయితే కాదు. ఎందుకంటే వేదాంత ఇట్స్ ఏ కాంగ్లోమరేట్ ఆఫ్ అగర్వాల్ గ్రూప్, సో అందులో మనకి పెట్రోలియం ఉంది, దేర్ ఆర్ సమ్ మెటల్ కాంపోనెంట్ ఇన్ ఇట్. సో అంత ఆశాజనకమైన ఇది కంపెనీ అయితే కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కరెంట్లీ. సో నా ఉద్దేశంలో ఎక్కడన్నా స్పాట్ వస్తే మాత్రం వేదాంతలో నుంచి బయటపడండి. భద్రాచలం నుంచి నరసింహారావు మరొక కాలర్. చెప్పండి సార్. ఎస్బీఐ ఓకే, ఎస్బీఐ వన్ ఇండియా స్టాక్ ఉంది. ఎస్బీఐ వన్ ఇండియా ఏంటది స్టాక్? దాన్ని హోల్డ్ చేయాలా, సేల్ చేసుకోవాలి తెలియట్లేదు. మీరు ఏ ధరలో తీసుకున్నారు?
ఫస్ట్ 2008 లో తీసుకున్నాం. యూలిప్ అనుకుంటాను సంథింగ్ లైక్ దట్ అండి, వి డోంట్ ఇది యూనిట్ లింక్డ్ పాలసీ అనుకుంటానండి మీరు ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఎస్బీఐ వన్ ఇండియా అంటే మేబీ అది ఫండ్ ఆర్ ఇన్సూరెన్స్ యా ఫండర్ అయింటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏదైనా మెయిల్ పంపించండి, మెయిల్ పంపిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా మెయిల్స్ కూడా మనకి పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.